సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీలో గల సర్వే నంబర్ 164 లో 44 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ సర్వే నంబర్ లో కొంత ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాలు చేసి అక్రమంగా 500 గజాలలో ఇల్లు నిర్మాణం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక అమీన్పూర్ తహసీల్దార్ విజయకి వివరణ కోరగా వారు మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని సమాచారం అందగా వెంటనే తమ సిబ్బంది వెళ్లి ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమాలను ఆపి కూల్చివేశామని చెప్పారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ ల్యాండ్లలో అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. ఇలా జరిగిన వాటిపైన మేము క్రిమినల్ కేసులు పెడుతున్నాము. అందుకు మాకు తెలియంగానే మేము ఆల్రెడీ గుల కొట్టున్నాము. 1-10 గుల కొట్టినాక కూడా మళ్ళీ కడుతుంటే క్రిమినల్ కేసులు పెడుతున్నాము. కనుక అందరూ కిష్టరెడ్డిపేట కానీ పటేల్ కూడా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు జరగకూడదు. జరిగినా ఒకవేళ పర్మిషన్ తీసుకొని కట్టుకోండి. మేము పట్ట ల్యాండ్స్ ఉంటే పట్ట సర్టిఫికేట్స్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్లో పట్ట ఇంతకుముందు పట్ట సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని కట్టుకోండి. కానీ వితౌట్ పర్మిషన్ లేకుండా కట్టకూడదు. కట్టినా మేము గుల్ చేస్తుంటాం ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్లో యాజ్ పర్ రికార్డ్ ప్రకారం గుల్ చేస్తుంటాం. మళ్ళీ గుల్ చేసినా మళ్ళీ కడితే మాత్రం క్రిమినల్ కేసు పెడతాం. ఆల్రెడీ మేము ఒక 4-5 కేసులలో ఇలాగే గుల్ చేసినా మళ్ళీ కడితే మళ్ళీ ఇప్పుడు మేము కేసెస్ పెట్టాము. కనుక ఎవరు గ్రామ ప్రజలు మన మండల ప్రజలు దయచేసి సహకరించాలి. మనం కృష్ణారెడ్డిపేట కడుతున్నారు కదా సార్, 500 గజాల మీద, దానికి ఏమన్నా మీరు కేసు ఫైల్ చేసినారా సార్? మీరు చెప్పే విషయం మాకు దృష్టిలో వచ్చింది. కాంప్లైంట్ వస్తే మేము ఎంక్వైరీ చేసుకుని ఆర్యకర్తను రికార్డు తీసుకొని చేశాము. కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. పాత ఫస్ట్ కట్టిన వాటికి 2-3 సార్లు గురగొట్టాము. మళ్ళీ కడితే కేసులు కూడా పెట్టాము. కూడా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కేసు బుక్ చేసినాక కూడా కన్స్ట్రక్షన్ మళ్ళీ చేస్తే వాళ్ళకి చట్టపరమైన ఎట్లా కేసు జరుగుతుంది? ఇంకా చట్టపరమైన